చాలామంది డేటా స్ట్రక్చర్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు సో వాళ్ళ గురించి వీడియో చేయడం జరిగింది ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా రావడం జరుగుతుంది ఇక యూనిట్ వన్కి వచ్చినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఒకటి ప్రిలిమినరీస్ ఆఫ్ ఆల్గారిథమ్స్ అండ్ లీనియర్ సెచ్ బైనరీ సెచ్ అండ్ ఫైబోనాకీ సెర్చ్ అండ్ ఇన్సర్టేషన్ సార్ట్ అండ్ సెలక్షన్ సార్ట్ ఇది యూనిట్ వన్కి సంబంధించి ఇక యూనిట్ టుకి వచ్చినట్లయితే సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ రివర్సింగ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఒకటి ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ స్పేర్స్ మ్యాట్రిక్ రిప్రజెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ వర్సెస్ డబల్ లింకెడ్ లిస్ట్ అండ్ అప్లికేషన్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఓకేనా సో ఈ యొక్క టాపిక్స్ కవర్ చేస్తే సెకండ్ యూనిట్ అనేది కవర్ అయిపోతుంది ఇక యూనిట్ త్రీకి వచ్చినట్లయితే రిప్రజెంటేషన్స్ ఆఫ్ క్యూఎస్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ క్యూఎస్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది చదవాలి అండ్ లింక్డ్ లిస్ట్ అండ్ అరే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేక్స్ అండ్ స్టేక్ వర్సెస్ క్యూస్ ఆపరేషన్ ఆన్ లింకెడ్ స్టేక్ అండ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ఓకేనా ఇవి యూనిట్ త్రీకి సంబంధించి ఇక యూనిట్ ఫోర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట అండ్ యూనిట్ ఫైవ్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఓకేనా సో ఫస్ట్ అయితే మాత్రం ఇవి కంప్లీట్ చేయండి ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంకా టైం ఉందనుకుంటే రిమైనింగ్ అయితే చదవండి ఓకేనా సో ఫస్ట్ అయితే మాత్రం ఇవైతే ప్రాక్టీస్ అయితే అవ్వండి అండ్ ఇవి చదవండి ఓకేనా సో మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయడం జరిగింది ఆ యొక్క వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్